అందరికీ నమస్తే. భారత భవిష్యత్తు ముస్లింలది. అయోధ్యలో రామ మందిరాన్ని మళ్ళీ కూల్చేస్తామంటూ ఆల్ ఇండియా ఇమామ్ అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి మౌలానా సాజిద్ రషీద్ టైమ్స్ నౌకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇప్పుడు అయోధ్యలో రామ మందిర్ నిర్మాణం చేస్తున్నారు, కానీ 100 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ముస్లింల రాజ్యం ఉంటుంది, అప్పుడు మా సత్తా ఏంటో చూపిస్తాం. అయోధ్యలో రామ మందిరాన్ని కూల్చేసి అతిపెద్ద మసీదును నిర్మాణం చేసి మళ్ళీ చరిత్రను తిరగరాస్తామంటూ మౌలానా సాజిద్ రషీద్ టైమ్స్ నౌకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపైన దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి వెళ్ళి, హిందూ సంఘాల నుంచి వెళ్ళి, హిందూ సంస్థల నుంచి వెళ్ళి తీవ్రమైనటువంటి నిరసనలు వెల్లువెత్తుతా ఉన్నాయి. మత ఘర్షణలను ప్రేరేపించేలా మౌలానా సాజిద్ రషీద్ మాట్లాడినటువంటి తీరుని ఖండిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. మౌలానా సాజిద్ రషీద్ పైన చట్టపరమైనటువంటి చర్యలను తీసుకోవాలని భారత ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు.